వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ చేసిన వాగ్దానాలపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్దం సాగుతోంది. కాంగ్రెస్ పాలనంతా మోసం, వంచన, ద్రోహంతో కూడుకున్నదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సోనియా ఇచ్చిన వాగ్దానాలతో కేసీఆర్, కేటీఆర్లకు వణుకు పుడుతోందని రేవంత్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ చేసిన వాగ్దానాలపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్దం సాగుతోంది. కాంగ్రెస్ పాలనంతా మోసం, వంచన, ద్రోహంతో కూడుకున్నదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సోనియా ఇచ్చిన వాగ్దానాలతో కేసీఆర్, కేటీఆర్లకు వణుకు పుడుతుందని రేవంత్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ చేసిన వాగ్దానాలపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్దం సాగుతోంది. కాంగ్రెస్ పాలనంతా మోసం, వంచన, ద్రోహంతో కూడుకున్నదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సోనియా ఇచ్చిన వాగ్దానాలతో కేసీఆర్, కేటీఆర్లకు వణుకు పుడుతుందని రేవంత్ తీవ్రంగా స్పందించారు. దీనిపై సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ ఫోన్ లైన్లో అందిస్తారు. సందీప్ చెప్పండి, అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ 6 వాగ్దానాలు చేసింది. నిన్న విజయభేరి సభలో సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాలు, రాహుల్ గాంధీ మాట్లాడిన విధానాలు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా దాన్ని చూడొచ్చు అంటారు? దానికి స్పందనగా కేటీఆర్ ఈరోజు ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న విజయభేరి సభలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొన్ని 6 వాగ్దానాలు కూడా ఇచ్చింది. 6 వాగ్దానాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఇవన్నీ కూడా అమల్లోకి చేస్తామని చెప్పేసి కూడా ఆమె నిన్న బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా మంత్రి కేటీఆర్ కూడా కొన్ని ట్విట్టర్ ద్వారా కొన్ని ఘాటైన విమర్శలు చేశారు. పూర్తి స్థాయిలో అవినీతి అర్ధశతాబ్దం పాలించి దేశాన్ని అర్ధశతాబ్దం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో అనేక స్కామ్లు జరిగాయి, ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుపడ్డది, కానీ కేవలం ప్రజలు మాత్రమే రోడ్డు మీద పడ్డారు. ఇలాంటి ఈ కాంగ్రెస్ వచ్చే అధికారం వచ్చేది కాదు, ఈ హామీలు అమలయ్యేటివి కావు అనే విధంగా కూడా కొన్ని ట్వీట్ చేశారు. దీనిపై కూడా ఘాటుగా స్పందించాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తను కూడా కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా కూడా రిప్లై ఇచ్చాడు జరిగింది. పూర్తిలో ఒక శతాబ్దంలో జరగాల్సినటువంటి అవినీతిని కేవలం ఒక దశాబ్దం కాలంలోనే పూర్తిలో కూడా అవినీతి చేశారు. పూర్తిగా డౌకాబాజీ మాటలు చెప్పారు. 3 ఎకరాలు దళితులకి సీఎం చేస్తారని చెప్పేసి కూడా మాట తప్పారు. దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తారని చెప్పి కూడా మాట తప్పారు. పూర్తి స్థాయిలో కూడా అవినీతి ఇదంతా కేసీఆర్ కుటుంబం బతికేసింది అని చెప్పేసి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం గ్యారంటీ, ఈ 6 గ్యారంటీలు కూడా అమలు చేయడం తమ గ్యారంటీ అని చెప్పేసి కూడా అతను ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. ఓకే, రైట్ సందీప్, థ్యాంక్ యూ.